మరో బ్రేకింగ్ చూస్తున్నాం. లాక్ డౌన్ 31 వరకు పొడిగించడంతో కేంద్ర కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం 11:30 సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. లాక్ డౌన్ అమలు, కేంద్రం ఇచ్చిన సడలింపులపై ప్రధానంగా చర్చ జరపనున్నారు. అలాగే సడలింపుల్లో భాగంగా పలు కార్యకలాపాలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రజా రవాణాపై కూడా ఈ సమీక్షలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక మధ్యాహ్నం 3:30 ఏపీ పర్యావరణ అభివృద్ధి చట్టంపై సీఎం సమీక్ష జరపనున్నారు. లాక్డౌన్ 31 వరకు పొడిగించడంతో కేంద్ర కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం 11:30 సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, అంటే లాక్డౌన్ 4 కు సంబంధించి రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లు ఏదైతే ఉన్నాయో అక్కడ నిబంధనలన్నీ కూడా పూర్తి స్థాయిలో గతంలో ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ప్రస్తుతం లాక్డౌన్ లో మనకు వచ్చిన విషయం ఏంటంటే ప్రజా రవాణాకు అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ బస్సులు కానీ ఇతరత్ర వాహనాలు కానీ ఏదైనా తిరగడానికి అనుమతి ఇచ్చింది. క్యాబ్లు అవి కూడా ఫ్రీగా తిరగచ్చు. అయితే ఆర్టీసీ బస్సుల విషయంలో ఏ రకంగా తిరగాలి ఏంటి అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కొద్దిసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి అటు అధికారులు ఇటు మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అంతరాష్ట్ర వాహనాలు అంటే సపోజ్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి రావడానికి, ఏపీ నుంచి తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాలు వెళ్ళడానికి ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలి ఏంటి అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అధికారం ఇచ్చింది కాబట్టి కొంత ఇంపార్టెంట్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెగ్యులర్ గా చాలా షాప్స్ 10 వరకు తీసుకున్నారు, కొన్ని చోట్ల సాయంత్రం వరకు మినహాయింపులు ఇచ్చి అవన్నీ పూర్తి స్థాయిలో తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు అందరూ వెయిట్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏ రకంగా చేస్తారు అంటే చాలా మంది ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంది, కొంతమంది ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వాళ్ళు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి మీద కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం మీద ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో, అలాగే తెలంగాణ ప్రభుత్వం సాయంత్రం కూడా క్యాబినెట్ ఉంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకుంటుంది, వీళ్ళిద్దరూ మాట్లాడుకుని హైదరాబాద్ నుంచి ఏపీకి, ఏపీ నుంచి ఇతర తెలంగాణ ప్రాంతాలకి ఏ రకంగా ట్రాన్స్పోర్ట్ ఇస్తారు అనేది మెయిన్ విషయంగా కనిపిస్తుంది. షాపులకు సంబంధించి కూడా అన్ని షాపులు తెచ్చుకోవడానికి దాదాపు పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చింది. ఒక రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్ మేము మిగిలిన ప్రాంతాల్లో షాప్స్ అని తెరుచుకోవచ్చు. అదేవిధంగా టెంపుల్స్ మాత్రం తెరవడానికి వీల్లేదు. టెంపుల్స్ తెరవడానికి కానీ మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి కానీ 31 వరకు అనుమతి లేదు. సెలూన్లు పూర్తి స్థాయిలో తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఎందుకంటే సెలూన్లు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి వచ్చింది కాబట్టి సెలూన్లు తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ స్టేడియంలో నిర్వహించుకునే స్పోర్ట్స్ కు సంబంధించి కూడా ప్రేక్షకులు లేకుండా స్పోర్ట్స్ కూడా నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది. అయితే విమానాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరగవు. అటు అంతర్జాతీయ విమానాలు కానీ ఇటు డొమెస్టిక్ దేశీయ విమానాలు కానీ తిరగవు. రెస్టారెంట్లో ఫుడ్ హోమ్ డెలివరీ చేసుకోవచ్చు. ఇప్పటివరకు చాలా ప్రాంతాల్లో హోమ్ డెలివరీకి అవకాశం లేదు, హోమ్ డెలివరీ చేసుకునే అవకాశం ఇచ్చింది. దాంతోపాటు ఆన్లైన్ షాపింగ్ చేసుకుంటే కనుక ఆన్లైన్లో వాళ్ళు ఇంటికి రావడానికి, వాళ్ళు ఇంటికి వచ్చి డెలివరీ చేయడానికి కూడా అవకాశం ఇచ్చింది. ఎందుకంటే పబ్లిక్ ఏదైతే సెలూన్ల అవసరం ఎక్కువగా ఉంది, ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా ఉంది, అదేవిధంగా రెస్టారెంట్లో డోర్ డెలివరీ ఎక్కువగా ఉంది కాబట్టి వీటికి ప్రధానంగా చాలా వరకు మినహాయింపులు ఇచ్చింది. చాలా షాప్స్ కూడా తెరుచుకునే అవకాశం ఇచ్చింది. ఒక్క ఆర్టీసీ విషయంలో ఏం చేస్తారు ఏంటి అనేది మనకి మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ క్లారిటీ వస్తే కనుక రేపు కానీ ఎల్లుండి కానీ ఏ ప్రాంతానికి బస్సులు తిరుగుతాయి, ఏ రూట్లలో తిప్పడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ తప్పనిసరి కాబట్టి కేవలం డే టైంలో మాత్రమే బస్సులు తిప్పుతారా ఏంటి అనేది కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.